నేను చెప్పనా మీరు చేసింది ఏంటో చెప్పండి. ఢిల్లీలో ఒక ఇండిపెండెంట్ ఇన్ఛార్జ్ ఉన్న పార్టీకి సంబంధం లేని ఒక ఎంపీలా వ్యవహరించడం, ఆంధ్రప్రదేశ్లో వైసీపీ, ఢిల్లీలో బీజేపీ ఎంపీలా వ్యవహరించడం, బీజేపీ పెద్దలు బీజేపీ నేతల పార్టీలకు ఆఫీసులకు వెళ్లడం, బీజేపీలో విందు రాజకీయాలు భారీ స్థాయిలో మీ స్థాయిలో విందు రాజకీయాలు ఇవ్వడం, ఇవన్నీ కారణాలు కదా. పార్టీ లైన్లో లేకుండా, పార్టీ పార్లమెంటరీ నేత లైన్లో లేకుండా బిహేవ్ చేయడం. వన్ బై వన్ చెప్తే మీరు బాగా తరువుగా ప్రిపేర్ అయిపోయినట్టున్నారు, దడ 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 చెప్పేస్తున్నారు. అంత స్పీడ్గా నేను మాట్లాడలేను, చెప్పండి. స్టెప్ బై స్టెప్ చెప్తా ప్లీజ్. ఇప్పుడు విందు విందు ఇవ్వటం అనేది మా గోదావరిలో కల్చర్, మేము గోదావరిలో వాళ్ళు. విందు ఇవ్వటం అనేది మా గోదావరిలో కల్చర్. ఒకసారి నేను 1992 అంటే రామారావు సీఎం అవ్వక ముందు 1994లో విజయ దొందు మోగించి వచ్చారు కదా, దానికి ముందు ఎన్టీ రామారావుని నేను కలిసాను. అప్పుడు ఆ టైంలోనే ఖాళీగా ఉన్నప్పుడు ఆయన ఒక 5-6 సార్లు నేను కలవటం జరిగింది. ఎన్టీ రామారావుని కలిసినప్పుడు, నన్ను ఫస్ట్ టైం కలిసినప్పుడు వరకట్నం సినిమా అంటే 60 ఏళ్ళలో వరకట్నం సినిమా వచ్చినప్పుడు మేము అక్కడ షూటింగ్ జరిగితే ఆ ఏరియాలో వెస్ట్ గోదావరిలో మీ గ్రామానికి వెళ్ళాం కృష్ణమరాజు గారు. నా జీవితంలో మరచిపోలేని విందు ఇచ్చారు. అందుకనే ఆ మధ్య గతంలో బాపిరాజు గారు నన్ను అసెంబ్లీలో 1-2 మాటలు అన్నా, వారి భోజనం వారి తండ్రి గారి భోజనం తిన్న విశ్వాసంతో వారిని మేము మన్నించాం అని 60 ఏళ్ళ నుంచి 92కి ఎన్ని సంవత్సరాలు అండి, 70 ఏళ్ళు 80 ఏళ్ళు 25-26 సంవత్సరాల తర్వాత గుర్తు పెట్టుకుని భోజనం గురించి చెప్పిన గొప్ప సంస్కారి ఎన్టీ రామారావు గారు. అది అసలు నాకు మైండ్ లో అది ఏంట్రా, మన ఇంట్లో భోజనం చేస్తే చెయ్యి కడుక్కుని తడి ఆరకుండానే మనల్ని అనరాని మాటలు అంటారు కదా జనం. మరి ఎన్టీ రామారావు గారు 25-27 సంవత్సరాల తర్వాత కూడా తిన్న భోజనం గురించి గుర్తు పెట్టుకుని, వారు అబ్బాయి తప్పు చేశాడని ఆయనకు అనిపించినా కూడా వారి తండ్రి గారి భోజనం తిన్నామన్న విశ్వాసంతో ఎంత మహానుభావుడు అని చెప్పి ఆయన కాళ్ళకి నేను నమస్కారం పెట్టాను. దిస్ ఈజ్ అన్ ఎడ్యుకేషన్ అని అప్పటికే మాకు అలవాటు భోజనాలు పెడతాం. సరే ఇప్పుడు నేను భోజనం పెట్టినా ఒక 50-70 మంది విశ్వాస హీనులు ఉన్నా, ఇప్పుడు మనం చూస్తున్న విశ్వాస హీనులు లాంటి వాళ్ళు, ఎన్టీ రామారావులాగా మంచోడు ఒకడైనా ఉంటాడు కదా, అతను మంచితనమైనా అతని ఆశీర్వాదమైనా మనకి నాకు ఉపయోగపడకపోయినా మా తాతయ్య పెట్టిన భోజనం వాళ్ళ కొడుకు ఎలా ఉపయోగపడిందో అలాగా మనం పెట్టిన మనుషుల్లో హీనులు ఎంతమంది ఉన్నా రామారావు గారు లాంటి వాళ్ళు ఒకళ్ళు ఉన్నా నాకు సహాయం చేయకపోయినా నా కొడుకు ఎలా సహాయం జరుగుతుందని నా హృదయంలో గుర్తు పెట్టుకుని నేను విందులు ఇస్తాను, ఇస్తానే ఉంటాను, మా గోదావరి రుచుల్ని నేను వాళ్ళకి చూపించాలని చెప్పి నేను విందిచ్చా. అది ఏ పార్టీకి సంబంధం లేదు.